విద్యుత్ ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలకు తగ్గించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బిక్కవోలు మండలం ఇళ్లపల్లిలో బాదుడే బాదుడు పేరిట రామకృష్ణారెడ్డి పాదయాత్ర చేసి విద్యుత్ ఛార్జీల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యుత్ కోర్తలను నివారించాలనే నినాదంతో నిరసన వ్యక్తం చేస్తూ ఇంటింటికి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిత్యావసర ధరలకు ఏ విధంగా పెరిగిపోయాయన్నది ప్రజలకు వివరించి రామకృష్ణారెడ్డి గ్రామాలలో పర్యటించి గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సీరసపల్లి నాగేశ్వరరావు, అనపర నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శులు పాడాల ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి బేర వేణమ్మ, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శులు సుబ్బారెడ్డి రాఘవ, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానంద్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింత శ్రీనివాసరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు తనుకు శ్రీధర్, అనపత్తి నియోజకవర్గ ఎన్సీసెల్ అధ్యక్షులు స్వామి, మండల పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు చిరంజీవి రాజు, మండల పార్టీ ఎస్పీసెల్ అధ్యక్షులు జోషిబాబు, వెంకన్న, అప్పలస్వామి, అనపత్తి నియోజకవర్గ తెలుగు రైతు ఉపాధ్యక్షులు మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు వీరబాబు, రాంబాబు, సత్యబాబు, సీను, రమణ, గంగోత్రి, సురేష్, మహేష్, సాయి, బాలాజీ, మండల గ్రామ టీడీపీ నాయకులు మరియు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో సామాన్య మానవుడు జీవనం సాగించలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ నిత్యావసర వస్తువులు ధరలే కాదు, కరెంటు ఛార్జీలు, గ్యాసు, పెట్రోలు, అదేవిధంగా డీజిల్ విపరీతంగా పెంచడం జరిగింది. పక్క రాష్ట్రాలన్నీ ట్యాక్స్ తగ్గించి ఒక వెసులుబాటు ఇస్తే ఈ రాష్ట్రంలో ట్యాక్స్ తగ్గించకుండా జగన్మోహన్ రెడ్డి సామాన్యులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు కరెంటు ఛార్జీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సార్లు పెంచి వినియోగదారులపైన తీవ్రమైన భారం వేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి ఇవాళ సామాన్యుడు బస్సులో ప్రయాణం చేయలేని పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందని దానికి నిదర్శనం.